హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వ్లాగ్లో నేను చెప్పాను కదండి, అనుకోకుండా హైదరాబాద్ ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తున్నాము అని చెప్పాను కదండి. సో ఇప్పుడు మార్నింగ్ 7:00 అయితే మాది జర్నీ అనమాట. ఇంకా మార్నింగ్ మేము 4:00 లేచామండి. 4:00 లేచి త్వరగా అయితే బ్రష్ అవి చేసుకుని రెడీ అయిపోయి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశామండి. ఇంకా మేము ట్రైన్లో తినాలి కదా ఆఫ్టర్నూన్ అనేసి అత్తయ్యగారు అయితే పులిహార చేశారు. నెక్స్ట్ ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ తినలేము కాబట్టి అత్తయ్యగారు అయితే ఇడ్లీ కూడా వేసేసారనమాట. ఇంకా నేను అత్తయ్యగారికి హెల్ప్ చేస్తూ ఈ వంట పని అయితే పూర్తి చేసుకున్నామండి. పులిహార అయితే కొంచెమే చేపించుకున్నాము, ఎక్కువ చేపించుకోలేదు. ఇంకా అత్తయ్యగారు అయితే చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లగేజ్ అంతా ఇలాగ డబ్బాల్లోకి ప్యాక్ చేసుకుంటున్నాను, బాక్స్లోకి. ఇంకా పులిహార ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత ఇడ్లీలు కూడా ప్యాక్ చేస్తున్నానండి. అత్తయ్యగారు అయితే కొత్తిమీర చట్నీ చేశారు, ఈ చట్నీని ఒక చిన్న బాక్స్లో అయితే వేసుకున్నాను. ఇంకా ఇడ్లీ అయితే మాత్రము నేను ఒక 3 ఇడ్లీలు అయితే తినేసానండి. మార్నింగ్ లేవగానే నాకు ఆకలేసింది, ఎందుకంటే నిన్న నైట్ ఎర్లీగా తినేసాం కదా పలావ్ అనేసి. ఇంకా నాకు లేవగానే ఆకలేసింది అనమాట, లెగ్గానే ఆకలిగానే. ఇంకా నేను ఇడ్లీలు అయితే ఒక 3 తినేసాను. అక్కడ 3 ఇడ్లీలు ఖాళీగా ఉన్నాయి చూసారా, నేను తిన్న ఇడ్లీలే. ఇంకా మిగతా ఇడ్లీలు అయితే మాత్రము మా హస్బెండ్కి ఒక 5, షానుకు ఒక 2, మనుకు ఒక 2, నాకు ఒక 3 కాడికైతే మళ్ళీ బ్యాక్ బాక్స్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇడ్లీలు అయితేని. ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా హస్బెండ్ని వద్దు వద్దు అన్న వినకుండా మామిడికాయలు అయితే కొనేశారు. ఇంక ఇదిగోండి షాను మను అయితే లెగిసిపోయారు, జల్ల కూడా వేసేసాం వాళ్ళకి. ఇంకా మా హేమన్య కూడా లేచింది అనమాట మేము వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడానికి. ఇంకా మేమైతే వెళ్తున్నామండి. నిన్న నైటే మేము ఆటో అయితే నెడదొల వరకు కట్టించేసుకున్నాము. ఆటో అతను వచ్చారు, రోడ్ మీద ఉన్నారని ఫోన్ చేస్తే ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇంకోండి ఆటో అయితే రెడీగా ఉంది. చాగలి నుంచి నెడదొలికి ఆటో 250 రూపీస్ అంటండి, ఒక్కొక్కసారి 300 కూడా అలా ఇచ్చుకుంటారన్నమాట. ఇంకా మేమైతే అందరికీ వెళ్ళొస్తామని చెప్పేసి ఆటో అయితే ఎక్కేసాను అనమాట. నేనైతే తలకి ఫుల్గా నూనె పెట్టేసుకున్నానండి. ఇంక ఇదిగోండి నెడదొలు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మా హస్బెండ్ ఇంకాకి ఫోన్పే చేస్తున్నారు, చేంజ్ లేదు అన్నారు అనేసి. పొద్దు పొద్దున్నే కదా, ఇంకా ఫోన్పే చేస్తున్నారు. లగేజ్ అయితే మాత్రం ఎంత బరువు ఉందోనండి, అసలే లగేజ్ ఎక్కువగా ఉంది. మ్యాంగోస్ వద్దు అంటే వినలేదు, ఈ లగేజ్లో మ్యాంగోస్ ఏమో చిదిగిపోయినాయి అనమాట. అనవసరంగా 500 రూపీస్ వేస్ట్ అయిపోయినాయేమని అనిపించింది నాకు. 50 రూపాయల కాడికి 10 కేజీలు అయితే కొనేశారండి. ఇంక ఇదిగోండి ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా జర్నీ ఎంత మాత్రము ఈరోజు అస్సలు ఇబ్బంది లేకుండా అయిపోయింది, ఎందుకంటే మేము ఇది ఎక్కేసిన తర్వాత కాసేపు కూర్చుని తర్వాత అయితే టిఫిన్ చేసేసామండి. టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే కరెక్ట్గా 9:30కి పడుకున్నాం మేము. 9:30 నుంచి 1:30 వరకు నిద్రలోనే గడిచిపోయింది అనమాట టైం అంతని, ఎందుకంటే మార్నింగ్ 4:00 లేచాం కదా ఇంకా నిద్ర వచ్చేసింది. సో టిఫిన్ తినేసి ఇంకా మేమైతే మాత్రము పడుకుంటూ పోయామండి. మేము మొత్తం 4 బెత్తలు చేసుకున్నాము, కాకపోతే మా ప్లేసెస్ వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసారు. సర్లే ఇంకా పిల్లలే కదా అనేసి పిల్లల్ని వేసుకుని మా హస్బెండ్ ఏమో షాను వేసుకుని పడుకున్నాను, నేనేమో మను వేసుకుని పైకి ఎక్కేసాను. ఇంకా భలే పడుకున్నాం అనమాట, ఏసీ చల్లగా దుప్పటి కప్పేసుకుని హాయిగా పడుకున్నామండి. ఇంకా 1:30 ఆ టైంకి మా హస్బెండ్ లేకండి ఇంకా భోంచేసేద్దామంటే అప్పుడైతే లేగేసామన్నమాట. జర్నీ చాలా బాగా జరిగింది. టైం అయితే 5:30 అవుతుందండి, జస్ట్ ఇప్పుడే మా ఇంటికి అయితే వచ్చేసాను. మా ఇంటికి వచ్చినప్పుడు ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. మేము అక్కడ కరెక్ట్గా 4:30 ఆ టైంకి దిగామండి. ఎంత వర్షం అనుకుంటున్నారు సికింద్రాబాద్లోని? స్టిల్ ఇప్పటికీ కూడా చాలా వర్షం వస్తుంది బయట అయితేని. చాలా వాన అయితే ఉంది బయట, ఊర్లన్నీ తిరిగి తిరిగి అయితే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసానండి. బాబో వంటగది ఉంది, ఎలా ఉందో చూడండి. మా ఆయన ఉన్నారు కదా నేను నర్సాపురంలో ఉన్నప్పుడు, ఇక్కడ మొత్తం ఇల్లు అయితే ఎలా పడతారు చేస్తారు మీకు. నేను నర్సాపురము మనుకి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్ళినప్పుడు మా ఆయన హైదరాబాద్ అయితే వచ్చేసారని చెప్పాను కదా, చూడండి బాబు టీ పొంగు పెట్టేసి, టీ పొళ్ళు తర్వాత పాలు పొంగు పెట్టేసి, పాలు అన్నం పొంగు పెట్టేసినట్టున్నారు. ఇదంతా చిరాకు చేసేసారు. కనీసం ఊరు వచ్చేటప్పుడు దీన్ని శుభ్రం చేసుకునైనా రావాలి కదా, రాలేదు. ఈ గిన్నెలు మాత్రం అప్పుడు నేను వెళ్ళినప్పుడు తోమినాయి అనుకుంటా, మళ్ళీ ఆయన కూడా తోమేసి ఇందులో వేసేసినట్టున్నారు. ఇంకా చాలా పని ఉందండి. ఏంటి గ్యాస్ ఏంటండి ఇలా చేసేసావు? పొంగితే కడుక్కుని రావాలి కదా వచ్చేరోజు, కడుక్కుని రావాలి కదా. చీమలు చూడు ఎలా పట్టేసినాయి, చీమలక తిన్నాయి కదూ. ఏమున్నాయి ఇప్పుడు వరకు ఉన్నాయి ఎన్ని? ఇవి వచ్చున్నాయి గబ్బు చీమలు ఉన్నాయి. చిరాకు చేసేసావు శ్రీవారు ఇల్లు.
టైం అయితే 7:00 అవుతుందండి. పిల్లలకి స్నానాలు చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి నైట్ వేసేసుకున్నాను. అన్నం కూడా వండేశానండి. ఇంకా మార్నింగ్ అత్తయ్య గారు పులిహోర చేసి ఇచ్చారు కదా, పులిహోర అంతా అలాగే ఉండిపోయింది. సో ఇంకా దాంట్లోకి పెరుగు తెప్పించాను. ఇంకా మా మను అయితే మాత్రం పెరుగు అన్నం తినదు కాబట్టి దానికోసం కోడిగుడ్లు పెట్టేద్దాం అనేసి ఎగ్స్ అయితే తెప్పించుకొచ్చాను. మా హస్బెండ్ని తీసుకురమ్మంటే ఆయన ఎగ్స్ తీసుకొచ్చారు. ఇంకా ఈ ఎక్సర్సైజ్ తీసుకుని త్వరగా మేమైతే డిన్నర్ కానిచ్చేయాలి. మళ్ళీ మా హస్బెండ్కి ఇప్పుడు ట్రైన్కి టైం అయిపోతుంది అనమాట. మా తమ్ముడేమో బయలుదేరాడంట, కొద్దిసేపట్లో తమ్ముడు ఇంటికి వచ్చేస్తాడు. డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను నుంచి నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. సో అందుకనేసి ఇప్పుడైతే బ్యాగ్ అయితే సర్దేసుకుంటున్నాను. సో ఏమేమి తీసుకొచ్చాను అన్నది అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే చాగర్ నుంచి ఏం తెచ్చుకున్నాను మా అత్తయ్య వాళ్ళ నుంచి అన్న చూపిస్తాను. వస్తూ మేమైతే మ్యాంగోస్ కొనుక్కుని తెచ్చుకున్నామండి. ఇవి 50 రూపాయలు. మొత్తం మేము 10 కేజీల మ్యాంగోస్ అయితే కొనుక్కున్నాము. కొన్ని మేము తెచ్చుకున్నాము, కొన్ని అత్తయ్య వాళ్ళకి అయితే ఉంచేసాము. తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికన్నా కరివేపాకు చెట్లు అయితే ఉన్నాయండి. సో వస్తూ కొంచెం కరివేపాకు అయితే కోసుకుని తెచ్చుకున్నాను. రేపు నుంచి ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి, అంటే 7 నుంచి మళ్ళీ హనీ వాటర్ తాగుతూ ఉంటారు కదా పిల్లలు. సో అందుకనేసి అయితే చాకులలో 10 రూపాయలకి 10 నిమ్మకాయలు వస్తున్నాయండి. ఎవరో చెట్టు దగ్గర అమ్ముతున్నారంట ఒక పెద్ద ఆవిడ, అందుకనేసి అక్కడ నిమ్మకాయలు కూడా కొనుక్కున్నాను. ఇంకా మా చాకులలో మునగ చెట్లకి అయితే కొనవే లేదు. మా అత్తయ్య గారు చాలా మునగ చెట్లు పెంచుతారండి. సో వస్తూ ఫ్రెష్ మునగాకైతే కోసుకుని తెచ్చుకున్నాను. ఇది ఏమన్నా పప్పులోనో లేదా ఫ్రై కింద పెట్టుకుని తింటాకి మునగాకైతే తీసుకున్నానండి. ఇంకా అత్తయ్య వాళ్ళకి చాలా మందారం చెట్లు ఉంటాయి కదండి, సో అందుకనేసి నేను మందార మొక్కలు అయితే కోసుకుని పిల్లలకి రేపు పొద్దున్న మందార మొక్కలు వేసి తలస్నానం చేపిద్దామనేసి. సో చాకల నుంచి అయితే ఇవి తెచ్చుకున్నానండి. ఇప్పుడు నరసాపురం నుంచి ఏమేమి తెచ్చుకున్నానన్నది చూపిస్తాను. మన నేను బ్లాగ్లో మీకు చెప్పాను కదండి, అమ్మ నా కోసము మసాలా పొడి తయారు చేసింది అనేసి. ఇదేమో ధనియాల జీలకర్ర పొడి, ఇదేమో మసాలా పౌడర్ అన్నమాట. సో నరసాపురం నుంచి అయితే చాలానే తెచ్చుకున్నాను. ఫస్ట్ వచ్చేసి జీడిపప్పు అచ్చులు అండి. ఈ జీడిపప్పు అచ్చులు మా చిన్నయ్య వదిన నరసాపురం వెళ్ళినప్పుడు, వాళ్ళు మల్కీపురం వెళ్ళారు కదా, అప్పుడు జీడిపప్పు అచ్చులు వాళ్ళతో పాటు నాకు కూడా తీసుకొచ్చి ఉంచారంట. ఇంకా అమ్మ మన వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళు నీ కోసం తీసుకొచ్చారే జీడిపప్పు అచ్చులు, తీసుకెళ్ళనేసి అమ్మ అయితే ఇచ్చింది. మొత్తము 5 అచ్చులు అయితే తీసుకున్నారండి అన్నయ్య వాళ్ళు. ఇవి చిన్నయ్య వదిన తీసుకున్న అచ్చులు అనమాట, మొత్తం 6 ఉన్నాయి. సో ఈ జీడిపప్పు అచ్చులు తెచ్చుకున్నాను. అమ్మ సమ్మర్లో అయితే వడియాలు పట్టిందండి. ఇంకా పిండొడియాలు అయితే నేను పిల్లలు ఎక్కువగా తింటారనేసి పిండొడియాలు తీసుకున్నాను. ఇక కొంచెం గుమ్మడొడియాలు అనమాట, ఎక్కువ తెచ్చుకోలేదు గుమ్మడొడియాలు. ఎందుకంటే నేనే తింటానండి, పెద్దగా ఎవరు తినరు ఈ గుమ్మడొడియాలు, అందుకనేసి తక్కువ తెచ్చుకున్నాను. అంటే ఒక 15-20 కాయలు తెచ్చుకున్నాను అంతే. ఇంకా ఇవి వచ్చేసి వదిన మొన్న కస్టర్డ్ పౌడర్స్ అవి తెప్పించింది అంటండి నరసాపురం వెళ్ళినప్పుడు వదిన. ఇవి ఇంకా వేస్ట్ అయిపోతున్నాయమ్మా, నాకేమో చేయడం రావట్లేదు, నువ్వు పట్టుకెళ్ళి నువ్వు నేర్చుకో అనేసి అమ్మ అయితే ఇవి ఇలా పొట్టడం పట్టించేసిందండి కస్టర్డ్ పౌడర్స్. అవి ఇవి కూడా తెచ్చేసాను, ఇంకా అక్కడ వేస్ట్ అయిపోతాయి అంటుంది అనేసి అమ్మ. నాకు రాదు, నేర్చుకుని చెయ్యాలి. ఇంకా నేను కుంకుడుకాయలు ఇక్కడ కొట్టుకోవడం అవ్వట్లేదండి, అందుకనేసి నేను నరసాపురంలోనే కొనుక్కుని అక్కడే కొట్టేసుకుని తెచ్చేసుకున్నాను. ఈ కుంకుడుకాయలకే చాగల నుంచి అయితే మందార మొక్కలు తెచ్చుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి కుంకుడుకాయలు వేసి రేపు పొద్దున్న తలస్నానం చేపిస్తాను. నెక్స్ట్ ఇవి కొర్రలండి. ఈ కొర్రలు కూడా మా చిన్న వదిన తెప్పించుకున్నట్టుంది, ఎప్పుడో ఇప్పుడేంటి చాలా రోజుల క్రితం తెప్పించింది. మా అమ్మకేమో ఇవి ఏం చేసుకోవాలో తెలియట్లేదు, నువ్వు పట్టుకెళ్ళిపో అనేసి అమ్మ అయితే ఇది ఇలాగ ప్యాక్ చేసి ఇచ్చేసింది అనమాట కొర్రలు. మొన్న షాను మనుకి చెప్పులు కొనడానికి నరసాపురం అయితే బజార్ వెళ్ళాను కదండి నరసాపురంలోని. ఇంకా అమ్మ అయితే ఈసారి పిన్నవాళ్ళకి ఏమి చేయలేదు కదమ్మా, కనీసం ఇవైనా కొనిస్తాను, పిల్లలకి కొమ్ములు అంటే ఇష్టం కదా అనేసి 2 ప్యాకెట్లు కొమ్ములు అయితే అమ్మ కొనిచ్చిందండి. మనుకి పూతరేకులు అంటే చాలా ఇష్టము. సో పూతరేకులు ఒక 2 బాక్సులు తీసుకున్నాము. ఇలా 150 రూపీస్ ఎంత పడ్డది ఇది ఒక్కొక్కటి. ఇంకా పిల్లలకి ఇష్టం అనేసి చెర్రీస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి ఊరు నుంచి వస్తూ తీసుకొచ్చిన ఐటమ్స్ అండి.
ఇంకా 8:30 ఆ టైం కల్లా మా హస్బెండ్కి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఆయన వెళ్ళిపోయారండి. మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇంకా అయితే మాత్రం నేను గిన్నెలు తోముకుంటున్నాను. చాలా గిన్నెలు అయితే ఉండిపోయినాయి. అంటే మొన్న క్లీన్ చేసినవి కూడా మా హస్బెండ్ మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకుని ఇందులో వేసేసారు కదండి. సో అవి వాటర్ పట్టేసి మచ్చ కింద పడిపోయినాయి అనమాట. ఇంకా ఆ గిన్నెలు ఇప్పుడు మేము జర్నీ చేసినప్పుడు బాక్సెస్ అవి తెచ్చుకున్నాం కదా, అవి ఇప్పుడు డిన్నర్ చేసినవి అన్నిటినీ కలిపి అయితే క్లీన్ చేస్తున్నానండి. కానీ మామిడికాయల విషయంలోనే కొంచెం బాధపడ్డాను, ఎందుకంటే అవన్నీ మొత్తం చిదిగిపోయినట్టు పాడైపోయినాయి అనమాట. ఇంకా అయితే మాత్రము వరుసగా గిన్నెలు తోముకుంటున్నాను. గిన్నెలు తోముతూ ఇన్ని డేస్ నేను వినాలనుకున్నవన్నీ వాచ్ లెటర్లో పెట్టానండి యూట్యూబ్లోని. ఆ వీడియోస్ అన్నీ నేను 1/1 ఇంటూ వీటిని అయితే తోముకుని కడుక్కుంటున్నాను. ఇక గిన్నెలు అయితే తోమేశాను, కానీ ఇంకా గ్యాస్ స్టవ్ని ఆ ప్లాట్ఫామ్ మొత్తాన్ని క్లీన్ చేయాలండి. కానీ నాకు ఇంకా నిద్ర వచ్చేస్తుంది, ఇంకా అవన్నీ రేపు క్లీన్ చేసుకుందామని అనేసి ఇంకా నేనైతే అవేమీ క్లీన్ చేయలేదు. అండ్ రేపు నుంచి ఇంకా ఎర్లీగా లేవడం అలవాటు చేసుకోవాలి, ఎర్లీగా లేవాలి, పిల్లల్ని రెడీ చేయాలి. పనంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.